వ్యవసాయంలో స్వల్పకాలిక ప్రయోజనాల దృష్ట్యా అధిక దిగుబడుల సాధన ఎంత ముఖ్యమో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలు తీర్చే విధంగా సహజ వనరుల సంరక్షణ కూడా అంతే ముఖ్యం. ప్రాణాధారమైన నీరు లేనిదే వ్యవసాయం లేదు. వ్యవసాయ మనుగడ సాధించాలంటే నీటిని కాపాడుకోవడం ఎంతైనా అవసరం. గత కొన్ని సంవత్సరాలుగా అనావృష్టి పరిస్థితులతో సక్రమంగా పంటకు నీరు అందించలేని పరిస్థితి రైతుది. పంట కీలక దశల్లో నీరు అందించలేకపోతే దిగుబడులు దారుణంగా దిగజారిపోతాయి. మరి ఇలాంటి సమయంలో రైతు అవసరాన్ని తీరుస్తూ పడ్డ ప్రతి చుక్కని సద్వినియోగం చేసుకునేందుకు రైతులకు అందివచ్చిన శాస్త్ర పరిజ్ఞానమే నీటి కుంటల ఏర్పాటు. రైతులు పొలంలో నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటే వాన నీటిని ఒడిసిపట్టి నిల్వ చేయడం ద్వారా పంట అవసరాలను గుర్తించి గడ్డు వేసవిలో సైతం నీటిని అందించవచ్చు. నీటి కుంటల నిర్మాణానికి ప్రభుత్వాలు రాయితీలు కూడా అందిస్తుండడంతో ఎందరో రైతులు వీటి ఏర్పాటుతో సాగును సాఫీగా సాగిస్తున్నారు. అయితే నీటి కుంటలు ఏర్పాటు చేసుకునే ముందు కొంత ప్రాథమిక అవగాహన తప్పనిసరి. మరి పంట పొలాల్లో నీటి కుంటల ఏర్పాటుతో ఒనగూరే ప్రయోజనాలు, కుంటల ఏర్పాటు గురించి వివరాలు అందిస్తున్నారు అన్నదాత వెలుగుబాట శీర్షిక ద్వారా ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని జగిత్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కల్పన. ఇంకుడు గుంతలైన అయితేనేమో మనము భూగర్భ జలాలని పెంపొందించుకోవడానికి కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక పంట చేలు కానీ పొలం కానీ ఉంటే దానికి చేని యొక్క ఏటవాలు చూసుకొని అన్నిటికంటే లోతట్టు ప్రాంతంలో ఒక 10 మీటర్ల బై 10 మీటర్ల గుంత కానీ లేదా లోతట్టు ప్రాంతంలో ఒక అడ్డుకట్ట వేసుకొని అక్కడ నీళ్లు నిలవరించుకోవడం కానీ చేసినట్టయితే నీరు అనేది అక్కడ నిలబడి తర్వాత ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది. నీటి గుంత చేల స్వభావము, నేల స్వభావము, ఏటవాలు ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇలాంటి గుంతల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నీటి గుంట అనేది దీంట్లోకి ఒక పిల్ల కాలువ ద్వారా నీరుని ఆ గుంతలో నింపుకోవడము, అధికంగా నీరు ఆ చేరినప్పుడు ఆ గుంతలో నుంచి నీళ్లు బయటికి పంపించగలే వ్యవస్థ కలిగి ఉండాలి. ఈ నీటి గుంత మనకి ఒక రైతు కూడా చేపట్టవచ్చు. ఒక 4-5 రైతులు కూడా కలిసి ఒక యూనిట్గా ఏర్పడి చేపట్టుకోవచ్చు. ఇలా సామూహికంగా చేసిన గుంతలు ఒక 1000 క్యూబిక్ మీటర్ల వరకు నీరుని నిల్వరించవచ్చు. ఈ నీటి గుంతలు అనేవి ఓన్లీ వర్షాధారిత ప్రాంతాల్లోనే కాకుండా కాలువ పరివాహకంలో ఉన్న ప్రాంతాల్లో కూడా మనము కట్టుకోవచ్చు. ఈ గుంతల్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు మన ప్రాంతంలో ఎంత వర్షపాతం పడుతుంది అనేది ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. అదేవిధంగా మనం ఎలాంటి పంటల సరళిని మనము పండిస్తున్నాం అనేది పరిగణలోకి తీసుకొని ఈ గుంత యొక్క సామర్థ్యాన్ని డిసైడ్ చేయాలి. మన నేల స్వభావాన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. నీటి గుంత మనకి ఏ పరిమాణంలో ఉండాలి డిసైడ్ అయిన తర్వాత పిల్ల కాలువలని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పిల్ల కాలువలు ఏ విధంగా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఒండ్రు మట్టిని తీసుకొచ్చి ఈ గుంతల్లో నింపకుండా ఉండే విధంగా ఉండాలి. ఈ కాలువలు నీటి గుంతలోకి వచ్చేటప్పుడు ఇన్లెట్ దగ్గర సిల్ట్ ట్రాప్ అనేది కట్టాలి. అధిక నీరు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశం ఉంటుంది అధిక వర్షపాతం పడినప్పుడు. అప్పుడు మన గుంత నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా కాలువలు ఏర్పాటు చేస్తున్నాం అంటే డ్రైనేజ్ ఛానల్స్ కూడా మనము ఏర్పాటు చేసి ఉండాలి. ఈ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్న నీటి గుంతలో నుంచి నీరు ఇంకిపోకుండా ఉండడానికి పాలిథిన్ షీట్స్ని లైనింగ్ మెటీరియల్గా వేస్తున్నారు. ఇదే కాకుండా సిమెంట్ మరియు మట్టిని 6:1% మిక్స్ చేసి పూతగా వేసినట్టయితే నీరు భూమిలోకి ఇంకిపోకుండా నిలవరించగలుగుతుంది. ఇది మనము ఎక్కువ నీటిని ఎక్కువ రోజులు నిలవరించుకోవడానికి మనము సీపేజ్ని అరెస్ట్ చేసే పద్ధతి. అలాగే మనం ఎక్కువ వెడల్పులో నీరు నిల్వ చేస్తున్నాము. చుట్టుపక్కల మనం చెట్లు పెంచుకొని ఫెన్సింగ్ వేసుకున్నట్టయితే ఆ నీడకి నీటి ఆవిరి అనేది కూడా తగ్గిపోతుంది. దాని ద్వారా ఎక్కువ నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం. నీటి గుంతల్ని చతురస్రాకారంలో, దీర్ఘ చతురస్రాకారంలో కట్టుకోవచ్చు. 10 మీటర్లు బై 10 మీటర్ల పొడవు వెడల్పున్న గుంత 2.5 మీటర్లు లోతున్నట్లయితే దాంట్లో 250 క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉంటుంది. ఒక రైతు ఒక 10 క్యూబిక్ మీటర్ల నీటి ఒక హెక్టార్ ఇరిగేషన్కి ఇచ్చినప్పుడు 1 mm డెప్త్ ఆఫ్ ఇరిగేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 250 క్యూబిక్ మీటర్ల నీటిని ఒక హెక్టార్ కనుక 5 సార్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.